వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన వంశి తెలుగు బ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసరికి నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అని అంటే, మనం మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు, మంత్లీ ఇన్కమ్లో నుంచి మనం మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామందికి ఏంటి అని అంటే, హౌస్ సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే డ్రీమ్ ఉండొచ్చు, కార్ కొనుక్కోవాలనుకుంటారు, గోల్డ్ కానీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కానీ కొంతమంది ఏంటి అని అంటే, మనీ సేవ్ చేసుకోవడంలో పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కొంతమందికి ఎలా సేవ్ చేసుకోవాలి అనేది తెలియక వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతారనమాట. సో ఈరోజు నేను నాకు తెలిసినంతవరకు, అంటే నేను మంత్లీ బడ్జెట్ వేసుకొని ఎలా అయితే మనీ సేవ్ చేసుకుంటున్నానో, నేను కానీ మా హస్బెండ్ కానీ ఎలా సేవ్ చేసుకుంటాము అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ఒక ఐడియా వస్తుంది మీకు కూడా, మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు ఒక మంత్లీ బడ్జెట్లో నుంచి, వీటికి మనం తగ్గితే ఎక్కడ పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 30,000 శాలరీ వచ్చే పర్సన్, ఒక ఫ్యామిలీ పర్సన్కి ఆ ఫ్యామిలీ పర్సన్ ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకొని ఆ ఫ్లోతో ఎలా వెళ్ళాలి, ఆ ఫ్లోలో నుంచి అంటే ఆ మంత్లీ బడ్జెట్లో నుంచి ఎలా మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. దీని త్రూ ఏంటి అని అంటే, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా నేను ఇన్ డీటెయిల్గా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది, అసలు మంత్లీ బడ్జెట్ ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను, పదండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్లోకి కొత్తగా వచ్చారా, కింద సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడ్ కలర్లో ఉంటుంది, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ నా నుండి కావాలి అనుకుంటున్నారో అది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇప్పుడు నేను మంత్లీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవచ్చు అనేది నేనైతే ఓవరాల్గా నేనైతే ఇలా వేసుకుంటాను, సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. సో మంత్లీ బడ్జెట్ ఇలా వేసుకుంటే మనం మనీ అనేది సేవ్ చేసుకోగలం. సో ఇది వచ్చేసరికి నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 30,000 శాలరీ వచ్చే పర్సన్, ఫ్యామిలీ పర్సన్ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇది నా పర్సనల్ది కాదండి. సో నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని నేను మీకు చూపిస్తున్నాను. ఇది 30,000 వచ్చే వాళ్ళకనే కాదు, 30,000, 40,000, 50,000, 20,000, 1,00,000 వరకు ఎవరైనా కానీ ఎలా మంత్లీ బడ్జెట్ వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ మంత్లీ బడ్జెట్ వచ్చేసరికి అసలు ఫస్ట్ థింగ్ మనం 2 పార్ట్స్గా తీసుకోవాలి. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రన్నింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫిక్స్డ్ అంటే ఇవి పక్క ప్రతి మంత్ ఇంకా దాంట్లో చేంజ్ ఉండదు అన్నట్లుగా. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో వచ్చేసరికి ఫస్ట్ రెంట్. సిటీస్లో ఏంటి అని అంటే, ఇప్పుడు చాలా వరకు ఎక్కడ చూసినా రెంట్స్ పెరిగిపోయినాయి కాబట్టి, నేను ఓవరాల్గా ఒక స్మాల్ ఫ్యామిలీ, ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి సరిపడా నేను మంత్లీ బడ్జెట్ చెప్తున్నాను. సో వాళ్ళకి ఏంటి అని అంటే, రెంట్ వచ్చేసరికి 7,000 నుంచి 10,000 వరకు మినిమం రెంట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసరికి సమ్మర్లో ఎక్కువ రావచ్చు, వింటర్లో తక్కువ ఉండొచ్చు. సో నేను జస్ట్ అంటే అప్రాక్సిమేట్గా 1,000 వేస్తాను. అండ్ నెక్స్ట్ గ్యాస్ బిల్ వచ్చేసరికి నేను 600 వేశానండి. ఇంకా సబ్సిడీ అమౌంట్ ఉంటుంది కాబట్టి మన అకౌంట్లో పడుతుంది. సో నేను సబ్సిడీ అమౌంట్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఓవరాల్గా ఒక 600 వేశాను. మిల్క్ పక్క 2,000 అండి. ఫుడ్కి మాత్రం మనం ఎటువంటి సేవింగ్స్ అయితే చూసుకోకూడదు. ఎంటర్టైన్మెంట్ ఇవి తగ్గించుకోవచ్చు అండి. ఫుడ్కి మాత్రం ఎటువంటి అంటే ఫుడ్కు ఇంత పెట్టాలా, ఫుడ్కి అంత పెట్టాలని అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే మనం బతికేదే ఫుడ్, అంటే మనం ఇంత సంపాదించుకొని ఇంత హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాం, ఉండేదే ఫుడ్ గురించి కదండి, ఫుడ్ ఉంటేనే కదా. సో ఫుడ్కి అయితే మాత్రం మీరు ఎప్పుడూ మనీ సేవ్ చేయాలి అని మాత్రం అస్సలు ఆలోచించద్దు. సో నెక్స్ట్ మొబైల్ బిల్స్కి వచ్చేసరికి నేను 500 వేశాను. కొంతమంది ప్రీపెయిడ్ వాడచ్చు, కొంతమంది పోస్ట్ పెయిడ్ వాడుతూ ఉంటారు. సో కొంతమంది ప్రీపెయిడ్, కొంతమంది పోస్ట్ పెయిడ్ వాడుతూ ఉంటారు. సో నేను ఓవరాల్గా ఏంటి అని అంటే ఒక 5,000 వేశాను. అండ్ నెక్స్ట్ టీవీ, కొంతమంది డిష్ బిల్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది డిష్ వాడతారు, కొంతమంది ఇంటర్నెట్, కొంతమంది పేపర్, ఇట్లా నేను ఓవరాల్గా కొంతమంది ఏంటి అంటే ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా డిష్ ప్రిఫర్ చెయ్యరు. ఇంటర్నెట్ త్రూ మనకి అన్నీ, ఇంటర్నెట్ ఉంది అని అంటే మనకి వైఫై ఉంటే అన్నీ మనకి మొబైల్స్లో కానీ టీవీస్కి కానీ ఇప్పుడు వైఫై అనేది అవైలబుల్గా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇంటర్నెట్ ఉంటే కొంతమంది డిష్ ప్రిఫర్ చేయరు, పేపర్ ప్రిఫర్ చేయరు. ఇంటర్నెట్ లేదు అని అంటే ఆటోమేటెడ్ డిష్ బిల్ ఉంటుంది.
అండ్ డిష్ ఉంటే ఆటోమేటిక్గా పేపర్ అవసరం కూడా ఉండదు, మనకు అన్ని టీవీస్లోనే వస్తాయి కాబట్టి, సో అవసరం లేదు. సో నేనైతే ఓవరాల్గా అంటే ఇది ఉన్న వాళ్ళకి ఇది, ఇది ఉన్న వాళ్ళకి ఇది అన్నట్లుగా నేను ఓవరాల్గా ఒక 1000 రూపీస్ వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ కొంతమందికి స్కూల్ ఫీజు ఉండొచ్చు, కొంతమందికి స్కూల్ ఫీజు ఉండకపోవచ్చు. సో నేనేంటంటే అది కొంచెం ఒక యావరేజ్ కొంచెం మంచి స్కూల్ అయితే అన్నట్లుగా నేను వేసాను. 4500 నుంచి ఒక 5000 అయితే వేశాను. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇది పక్కా ఉంటుందని, మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి డీజిల్ ఖర్చు ఉండొచ్చు, పెట్రోల్ ఖర్చు ఉండొచ్చు కాబట్టి, సో నేను ఓవరాల్గా అయితే 2000 వేశాను అనమాట. సో ఇవి మనకి ఫిక్స్డ్ ప్రతి మంత్ ఉండేవన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అండి. రన్నింగ్ ఎక్స్పెన్సెస్లోకి వచ్చేసరికి ఏంటి అనంటే మనకి వెజిటబుల్స్, ఫిష్. వెజిటబుల్స్ అంటే మనకి ఈజీగా ఒక రోజు మనం వెళ్ళి వెజిటబుల్స్ ఒక వన్ డేకి కావాల్సింది తెచ్చుకోవడానికి ఈజీగా మనకి 200 అలా పడుతుంది. సో నేను ఫిష్ మీట్ అంటే మనం సండేస్ వస్తే నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా, సో అలా వేశాను. అండ్ గ్రాసరీస్ కూడా తెచ్చుకుంటాం. గ్రాసరీస్ ప్రతి మంత్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. సో నేనైతే ఓవరాల్గా అంటే ఎప్పుడైనా అనుకోకుండా గెస్ట్ వచ్చిన అన్నట్లుగా నేను ఓవరాల్గా ఒక 4000 వేశాను. ఇది ఒక్కొక్క మంత్ 3000 అవ్వచ్చు, ఒక్కొక్క మంత్ 5000 అవ్వచ్చు, ఒక్కొక్క మంత్ అసలు 1000 అవ్వచ్చు. సో అందుకే నేను రన్నింగ్ ఎక్స్పెన్సెస్లో వేశానండి. అంటే ఒక్కొక్క మంత్ మనకి తగ్గచ్చు, అంటే ఒక్కొక్క మంత్ మనం బయటికి వెళ్తూ ఉంటాము, అలా నేను ఓవరాల్గా తగ్గచ్చు పెరగచ్చు అన్నట్లుగా నేను 4000 అయితే వేశాను. సో నేను 4000 వేశాను. అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, షాపింగ్, రెస్టారెంట్స్. సో మనం ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్కి వెళ్తూ ఉంటాం, షాపింగ్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఇంట్లో తినాలి అనిపించక బయటికి వెళ్ళి తింటూ ఉంటాం కాబట్టి, సో నేనైతే ఓవరాల్గా దీనికి వచ్చేసరికి 3500 అయితే ఎక్స్పెన్సెస్ కింద వేశాను. సో మనం మొత్తం ఓవరాల్గా అప్రాక్సిమేట్గా అయితే మనకి టోటల్ వచ్చేసరికి 27500 పడుతుంది అనమాట. 30000 శాలరీ వచ్చే ఒక మనిషికి 27500 అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మనం ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తానండి. సో ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అనంటే ఎంటర్టైన్మెంట్, షాపింగ్, రెస్టారెంట్స్, ఇక్కడ మనం ఈ 3500 ఉంది కదా ఇది సేవ్ చేసుకోవచ్చు అండి. మీరు ఇప్పుడు ఒక మంత్ బయటకు వెళ్ళొచ్చు, నెక్స్ట్ మంత్ మనం ఆపుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ 3500 అనేది తగ్గించుకుంటే ఈ 27000లో ఈ 3500 అనేది తీసేస్తే ఎంత అవుతుంది? ఈ 27500లో మనం ఈ ఎంటర్టైన్మెంట్, షాపింగ్, రెస్టారెంట్స్ ఈ ఖర్చు అనేది తగ్గించుకుంటే మనకి ఓవరాల్గా 24000 అనేది మన బడ్జెట్ అవుతుంది. అంటే మనం దీంట్లో 6000 అనేది సేవింగ్స్ చేసుకోవచ్చు. సేవింగ్స్ వచ్చేసరికి 6000 అవుతుందన్నమాట. సేవింగ్స్ మనం 6000 దాచిపెట్టినట్టే. అయినా మన ఓవరాల్గా అయితే సేవింగ్స్ వచ్చేసరికి 6000 అనేది మన సేవింగ్స్. అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఇవి తగ్గించుకుంటే మనం ఓవరాల్గా 6000 సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. లేదు మాకు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అనుకుంటే మనం జస్ట్ ఒక 2500 అనేది సేవ్ చేయొచ్చు. ఇది కూడా తగ్గించుకుంటే మనం ఎంటర్టైన్మెంట్ ఇవి తగ్గించుకుంటే మన సేవింగ్స్ వచ్చేసరికి 6000 అనమాట. అండ్ వీటిల్లో కూడా అప్పుడప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది. ఏంటి అనంటే రెంట్ ఒక్కోసారి పెరగచ్చు తగ్గచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అంతే. సో నేను ఓవరాల్ అప్రాక్సిమేట్గా వేశానమాట ఒక 30000 వచ్చే శాలరీ వాళ్ళు ఈజీగా ఒక 6000 మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా మనీ సేవ్ చేస్తూ ఒక 10 ఇయర్స్కి పెట్టుకున్నారు అనంటే ఈజీగా 10 ఇయర్స్లో ఇల్లు అయితే కొనుక్కోవచ్చు. ఇల్లు సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైతే మనం ఇలా ప్రతి మంత్ 6000 5000 ఇట్లా అప్పుడప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మనం ఒక 10 ఇయర్స్ అనేది ఒక ప్లాన్లా పెట్టుకుంటే మనం 10 ఇయర్స్లో ఓన్ హౌస్ అనేది ఈజీగా కొనుక్కోవచ్చు అండి. అండ్ అలాగే కార్ కొనుక్కోవాలనుకుంటే కార్ కొనుక్కోవచ్చు, బైక్ అయితే బైక్, గోల్డ్ అయితే గోల్డ్. ఇట్లా మనం హ్యాపీగా మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా అయితే నేను మా ఫ్యామిలీకి అంటే నా ఫ్యామిలీకి నేను మంత్లీ బడ్జెట్ వచ్చేసరికి ఇలా వేసుకుంటాను. సో ఇందులో ఇంకేమైనా మేబీ ఇంకేమైనా యాడ్ చేయాలి తీసేయాలి అలా ఏమన్నా ఉన్నాయి అనంటే నాకు తెలిసినంత వరకు మా మంత్లీ బడ్జెట్ అయితే నేను ఇలా వేశాను. ఇంకేదైనా మిస్ అయ్యింది అనంటే ఒకసారి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చూసారు కదా, నేనైతే ఓవరాల్గా నా మంత్లీ బడ్జెట్ వచ్చేసరికి నేను ఇలా వేసుకుంటానండి.
సో నేనైతే ఓవరాల్గా నా మంత్లీ బడ్జెట్ వచ్చేసరికి ఇలా వేసుకుంటాను. ఏమన్నా మిస్ అయినాయి అని అంటే ఒకసారి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మనం మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాము అని అంటే వెయిట్లో తగ్గించుకోవచ్చు అండ్ ఎంటర్టైన్మెంట్లో తగ్గించుకోవచ్చు. ఫుడ్లో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. మనం ఇంత కష్టపడేదే ఫుడ్ కోసం, అంతే ఆ ఫుడ్ని పక్కన పెట్టేసి మనం సేవ్ చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఫుడ్కి అయితే అసలు ఎప్పుడు అంటే ఎప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. ఫుడ్కి బదులు ఇంకా వేరేవి ఏవో ఒకటి ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ అని, షాపింగ్ అని, ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్గా అయితే సేవింగ్స్ ఇలా చేసుకొని మన డ్రీమ్స్ని ఇలా మీ హౌస్ ఓన్ హౌస్ కొనుక్కోవాలంటే ఓన్ హౌస్, కార్ అయితే కార్, గోల్డ్, ఇలా మన డ్రీమ్స్ అనేది సేవ్ చేసుకో ఐ మీన్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట ఓవరాల్గా అయితే నేనైతే నా మంత్లీ బడ్జెట్ వచ్చేసరికి ఇలా వేసుకుంటాను. హోప్ మీ అందరికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హోప్ మీరు కూడా ఇది ఇలా మంత్లీ బడ్జెట్ వేసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఒకసారి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, సో నా మంత్లీ బడ్జెట్ ప్లాన్ వచ్చేసరికి ఇది. సో హోప్ మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే, ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.